Hi friends, welcome to Telugu Current Affair Channel. This video lo junior panchayati secretary sambandhinchina mee jilla merit jabithalo mee peru undakapothe em cheyali ane konni amshalanu ee video lo chudadam jarugutundi. Friends, mottham panchayati secretary ki junior panchayati secretary ki 562495 applications raga rendu paperlu kalipi 475012 mandi maatrame hazarayyaru. అంటే 84.45% మంది మాత్రమే హాజరయ్యారని చెప్పవచ్చు. జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఎంపిక విధానం ఏ విధంగా జరుగుతుంది అంటే, సమాధానాల మూల్యాంకన అనంతరం మెరిట్ మార్కుల ఆధారంగా జాబితా తయారవుతుందని ఇచ్చారు. అంటే డైరెక్ట్ మెరిట్ లిస్ట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇవ్వడం ద్వారా అభ్యర్థుల్లో చాలా సందేహాలు మరియు ప్రశ్నలు రేకెత్తాయని చెప్పవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. జూనియర్ పంచాయతీ సెక్రటరీ పరీక్ష ఉద్యోగాలు అమ్ముడుపోయాలని అనేక సందేహాలు ప్రశ్నలు, మరియు మీ మెరిట్ జాబితాలో మీ పేరు లేకుంటే ఏం చేయాలి అనేక ప్రశ్నలు ఇక్కడ మనం చూడవచ్చు. ప్రశ్నపత్రం తీసుకొని మనకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలియకుండా చేయడం, అంతేకాకుండా పరీక్ష జెన్యున్గా జరిగితే ప్రశ్నపత్రం ఎందుకు ఇవ్వలేదు, ఎంఆర్ కార్బన్ కూడా ఇవ్వలేదు, బుక్లెట్ సిరీస్ కూడా లేదు, ఫైనల్గా ఎంపికైన అభ్యర్థుల జాబితాను మాత్రమే విడుదల చేయడం, అంతేకాకుండా మీ జిల్లాలో ఎన్ని మార్కులకు జాబ్ వస్తుందనేది ఎలా తెలుస్తుంది, బుక్లెట్ ఇవ్వకుండా ఓఎంఆర్ కార్బన్ కాపీ ఇవ్వకుండా ఎలా తెలుస్తుంది, మీ జిల్లాలో కట్ ఆఫ్ మార్కులు ఎంత, అంటే మీ జిల్లాలో ఎన్ని మార్కులకు జాబ్ వచ్చిందనేది ఏ విధంగా తెలుస్తుంది. ఒకవేళ మీరు పరీక్ష బాగా రాసినట్లయితే మెరిట్ జాబితాలో మీరు పేరు రాకపోతే ఎవరు ఏం చేయాలి, ఎవరిని అడగాలి, గతంలో కొన్ని పరీక్షలకు టీఎస్పీఎస్సీ కూడా ఏఎస్ఓ విఆర్ఓ గ్రూప్ ఫోర్లో కూడా ఓఎంఆర్ ఇవ్వలేదు, కానీ అదే ఓఎంఆర్ సేమ్ ఓఎంఆర్ ఆన్లైన్లో ఉంచారు. ఇవి అభ్యర్థులు గమనించండి. అంతేకాకుండా టీఎస్పీఎస్సీ విధంగా ఓఎంఆర్ అప్డేట్ చేసినట్టు పంచాయతీ సెక్రటరీ ఓఎంఆర్ కూడా అప్డేట్ చేయాలని డిమాండ్ చేయాలి, డిమాండ్ చేద్దాం. అంతేకాకుండా ఆన్సర్కి కూడా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎక్కువ మంది డిమాండ్ చేయడం ద్వారా వరల్డ్ జాగ్రఫీలో 10 క్వశ్చన్లు ఎక్కువ వచ్చాయి, కట్ ఆఫ్ను తగ్గించాలని 40,000కు పైగా మంది డిమాండ్ చేయడం ద్వారా కట్ ఆఫ్ మార్కులు తగ్గించారని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ విషయంలో కూడా ఎక్కువ మంది డిమాండ్ చేయడం ద్వారా ఓఎంఆర్ మరియు ఆన్సర్ కీని విడుదల చేయాలని కోరుకుందాం. ఎందుకంటే అవి రిలీజ్ చేయడం ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పవచ్చు. ఈ నెంబర్లకు కాల్ చేయండి మరియు మెసేజ్ చేయండి, మెయిల్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని అంతేకాకుండా షేర్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎక్కువ మందికి షేర్ చేయడం ద్వారా ఎక్కువ మందికి ఈ విషయం తెలిసే అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది కాల్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.